हेलो फ्रेंड्स, वेलकम टू जॉब्स इन तेलुगु यूट्यूब चैनल। फ्रेंड्स, मन की जूनियर असिस्टेंट की संबंधी परमानेंट उद्योग की संबंधी नोटिफिकेशन अने विदल का जरिए दीनिकी डिग्री अर्हत होने अभ्यर्थु अप्लाई विधा नोटिफिकेशन विदल। सो इत परमानेंट रिक्रूटमेंट नोटिफिकेशन अव दी एग्जामिनेशन उ तरवा अंदर मंच मार्क्स वी మంచి మెరిట్ వచ్చినటువంటి అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి రిక్రూట్మెంట్ అయితే చేస్తారు। సో మీరు హైదరాబాద్ ని సెంటర్ గా సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్ మీకు హైదరాబాద్ అయితే వస్తుంది। సో దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలనేటువంటి కంప్లీట్ డీటెయల్స్ ఈ వీడియోలో చెప్తాను। స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి। సాలరీ 30,000 రూపాయలు సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది। సో ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి। ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ ఈ వీడియో క్రింద ఉన్నటువంటి లైక్ బటన్ పై క్లిక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి। ఫస్ట్ టైం గనుక మన ఛానల్ ని ఎవరైనా విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి। మన ఛానల్ కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అందరూ జాయిన్ అవ్వండి। ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద ఉన్నటువంటి ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రావడం జరిగింది। ఈ రిక్రూట్మెంట్ అనేది మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ మీద ఈ ఒక నోటిఫికేషన్ ని రిలీజ్ చేశారు। టెంపరరీ పోస్టులు కాదు, ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పోస్టులు అన్నమాట। సో దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు। www.cotcorp.org.in అనేటువంటి యొక్క సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది। ఈ నెల 9వ తేదీ నుంచి జనవరి 2021 7వ తేదీ లోపు మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు। సో మీకు సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్కి మెయిల్ ద్వారా మీ యొక్క డౌట్స్ని అడగొచ్చు, లేదా ఇక్కడ ఒక నంబర్ ఇచ్చారు, ఈ నంబర్కి కాల్ చేసైనా కూడా మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు అని చెప్పేసి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది। సో ఉన్నటువంటి వేకెన్సీస్ ఒకసారి చూద్దాము। మొత్తం మనకి 5 రకాల పోస్టులు ఉన్నాయి। ఇందులో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి అకౌంట్స్ కింద మనకి 14 వేకెన్సీస్ ఉన్నాయి। ఈ 14 వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు। అలాగే బీకామ్లో ఎవరైతే బీకామ్ చేశారో, డిగ్రీలో బీకామ్ ఎవరైతే చేశారో 50% ఆఫ్ మార్క్స్ తోటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు। 45% ఆఫ్ మార్క్స్ తోటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే బీకామ్ పాస్ అయ్యారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు। ఎటువంటి అనుభవం అనేది మనకు అడగలేదు, ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ కూడా మనకి ఏమీ అడగలేదు, జస్ట్ బీకామ్ పాస్ అయినటువంటి వాళ్ళు ఈ 14 జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు। తర్వాత జూనియర్ అసిస్టెంట్ జనరల్కి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 20 వేకెన్సీస్ ఉన్నాయి। 20 వేకెన్సీస్కి కూడా మనకి ఇక్కడ 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది అడిగారు। బీఎస్సీ అగ్రికల్చర్ అనేది ఎవరైతే 50% ఆఫ్ మార్క్స్ తోటి పాస్ అయ్యారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఓసీ ఓబీసీ వాళ్ళు। 45% ఆఫ్ మార్క్స్ తోటి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు। తర్వాత జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 50 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవి చాలా ఉన్నాయి, 50 వేకెన్సీస్ ఉన్నాయి। దీనికి 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీఎస్సీ అగ్రికల్చర్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు। సో ఇక్కడ కూడా సేమ్ అదే క్వాలిఫికేషన్ అడిగారు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి। దీనికి ఇక్కడ 20 వేకెన్సీస్, ఇక్కడ 50 వేకెన్సీస్, మొత్తం 50 వేకెన్సీస్ ఉండి 70 వేకెన్సీస్ ఉన్నాయి, మొత్తం 70 వేకెన్సీస్కి బీఎస్సీ అగ్రికల్చర్ పాస్ అయినటువంటి వాళ్ళకి 70 వేకెన్సీస్ అయితే ఉన్నాయి। కాబట్టి బీఎస్సీ అగ్రికల్చర్ పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పర్మనెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి। తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ కింద మనకి అకౌంట్స్ కింద 6 వేకెన్సీస్ ఉన్నాయి, 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ అడిగారు। సిఏ, సిఎంఏ, ఎంబీఏ, ఎంఎంఎస్, ఎంకామ్, ఈ నాలుగిటిలో మీరు ఏది చదివినా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎంకామ్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు। తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి, 30 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు। ఎంబీఏ ఇన్ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది। ఓన్లీ ఇక్కడ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి మాత్రమే ఇక్కడ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది, పర్టికులర్ స్కిల్స్ అయితే ఉండాలి అని చెప్పేసి అడిగారు। సో దీనికి ఒక్కదానికి ఎక్స్పీరియన్స్ అడిగారు, మిగిలిన పోస్టుల వేటికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు। సో వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇంకా పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాము। డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్కి, అలాగే జూనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్కి ఈ 3 రకాల పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు। తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే పే స్కేల్ ఏ విధంగా ఉంటుందనేది మెన్షన్ చేశారు, మేనేజ్మెంట్ ట్రైనీకి 30,000, మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్కి 30,000, అలాగే కమర్షియల్ ఎగ్జిక్యూటివ్కి, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్కి 22,000 నుంచి 90,000 వరకు ఉంటుంది శాలరీ। తర్వాత జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ అండ్ జనరల్కి సంబంధించి 22,000 నుంచి 90,000 వరకు శాలరీ ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు। ప్రొబేషన్ పీరియడ్, మనం జాబ్లో జాయిన్ అయిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చేటువంటి ప్రొబేషన్ పీరియడ్ 12 మంత్స్ పాటు 1 ఇయర్ పాటు ఉంటుంది అని చెప్పేసి
మెన్షన్ చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్లయితే ఇండియాలో ఉన్నటువంటి ఏ సిటిజన్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం వచ్చేసి 30 సంవత్సరాలుగా మనకు అక్కడ పట్టికలో చెప్పడం జరిగింది. మినిమం వచ్చేసి 18 సంవత్సరాలు ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఇచ్చారు, అంటే ఎస్సీస్కి 35 సంవత్సరాలు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీస్కి 3 ఇయర్స్ ఇచ్చారు, అంటే ఓబీసీ వాళ్ళు 3 సంవత్సరాలు ఉన్నా కూడా 33 సంవత్సరాలు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే పెరుగుతుందన్నమాట పర్టికులర్ క్యాండిడేట్స్కి. తర్వాత చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి 1500 రూపాయలు ఫీ ఉంది. అప్లికేషన్ ఫీ ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ రెండు కలిపి 1500 ఉంది. ఎస్సీ ఎస్టీ సెక్స్ సర్వీస్ మెన్ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 500 రూపాయలు మాత్రమే ఇంటిమేషన్ ఛార్జెస్ పే చేస్తే సరిపోతుంది, అప్లికేషన్ ఫీ అయితే వారికి లేదు. సో ఇది గమనించి మీరు ఫీ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు. తర్వాత దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, నేను ఇందాకే చెప్పాను స్టార్టింగ్లోనే cottoncorp.org.in అనేటువంటి ఒక సైట్లోనికి వెళ్ళి రిక్రూట్మెంట్ సెక్షన్లోనికి వెళ్తే మీకు అప్లికేషన్ లింక్ అయితే కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి మీరు దీనికి సంబంధించిన అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకి ఆల్ ఇండియాలో ఈ పర్టికులర్ సిటీస్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈ సెంటర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి హైదరాబాద్ని సెంటర్గా పెట్టడం జరిగింది, కాబట్టి హైదరాబాద్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి సంబంధించి మల్టిపుల్ పోస్టులకు కనుక అప్లై చేసుకుంటే ఆ యొక్క అప్లికేషన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. కాబట్టి క్యాండిడేట్ ఓన్లీ 1 పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఒకే ఒక పోస్ట్కి మీకు బాగా సూట్ అయ్యే పోస్ట్, మీ క్వాలిఫికేషన్ అనేటువంటి పోస్ట్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే అప్లై చేసుకోండి, మల్టిపుల్ పోస్టులకి అయితే పెట్టుకోవద్దు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క రిటన్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, దానికి సంబంధించిన మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40% ఆఫ్ మార్క్స్ రావాలి క్వాలిఫై అవ్వడానికి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్కి 35% ఆఫ్ మార్క్స్ రావాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ విధంగా మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత సిలబస్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి సిలబస్ చూసుకున్నట్లయితే పోస్ట్ వైజ్ ఇచ్చారు. మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్కి ఒక సిలబస్ ఉంటుంది, తర్వాత మేనేజ్మెంట్ ట్రైనింగ్ అకౌంట్స్కి సంబంధించి ఇంకొక సిలబస్ ఉంటుంది, అండ్ వాటికి సంబంధించిన మార్క్స్ అలాట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. తర్వాత చూసుకున్నట్లయితే జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఇంకొక సిలబస్ ఉంటుంది, వాళ్ళకి రిలేటెడ్గా ఉండే సిలబస్. ఇలాగా ఒక్కొక్క పోస్ట్కి ఒక్కో రకమైనటువంటి సిలబస్ ఉంది. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్కి సంబంధించిన సిలబస్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఈ సిలబస్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకున్న తర్వాత ఇమీడియట్గా దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకుంటారో వారికి మెయిల్ ద్వారా లేదా కాల్స్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా మీకు ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వమని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. హాల్ టికెట్ని అప్పుడు డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామినేషన్కి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారందరూ కూడా వచ్చే నెల 7వ తేదీలో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్రతి ఒక్కరూ ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.